మన కుటుంబాల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటిగా ఉంది అయితే మనం సాధారణంగా నడువు నొప్పి అంటున్నాం టెక్నికల్గా దానికి చాలా పేర్లు వినిపిస్తు ఉండొచ్చు నడుము నొప్పి అనొచ్చు డిస్క్ ప్రొలాప్సేషన్ అనొచ్చు డిస్క్ డిస్క్ అనొచ్చు లేదా సయాటికా పేరు వినిపించవచ్చు ఏ పేరుతో అన్నా కూడా ఈ ప్రాబ్లం అయితే ఒక చర్చించదగిన పరిష్కారం చేసుకోవాల్సిన ఒక అంశంగా మన కుటుంబాల్లో చాలా మందిలో ఉండడం అనేది ఒక ఇబ్బందికరమైన విషయం పైగా ఈ ఇబ్బంది వచ్చిన వాళ్ళు చాలా రిస్క్ అవుతూ ఉన్నారు ముందు కొంగొద్దు సరిగా స్పీడ్గా నడవద్దు కిందే పడుకోవాలి మంచం వాడద్దు చాప్ మీద పడుకోవాలి బల్లా మీద పడుకోవాలి ఆ పెయిన్ కిల్లర్ వాడుతూ ఉండాలి మరి తగ్గుతుందా తగ్గటం లేదు దాంతో బెల్ట్ వేయాలి అంటే మోకాళ్ళ కో బెల్ట్ నడుముకో బెల్ట్ మెడకో బెల్ట్ లాగా చాలా సమయం బెల్ట్లో వచ్చేసినాయి కదా ఈ బెల్ట్ వేయాలి మరి చివరికి ఏమిటి అంటే వాడి 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 రిస్క్ అయిపోయి పాపం ఏంటండి డాక్టర్ గారు ఏం చేయాలి అని చెప్పి మన ఆవేదన అంతా డాక్టర్ గారికి చెప్తే డాక్టర్ గారు అంటారు మరి జాగ్రత్తమ్మా జాగ్రత్త అయ్యా లేకపోతే మరి ఆపరేషన్ అన్న చేద్దాం అంటారు ఆపరేషన్ అనగానే అది నలభై వేల యాభై వేల మళ్ళీ పైగా లోపల మనసులో ఒక భయం వెన్ను కదా పొరపాటున నరువు కట్టయితే మరి మనం ఇంకా ఇబ్బంది పడిపోతామేమో అని ఒక భయం ఇదంతా కూడా ఒక పెద్ద సమస్యలాగా మన సమాజంలో చాలా మందిని పీడిస్తూ ఉంది అయితే మిత్రులరా ఈ విషయంలో మేం సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి ప్రకృతి ఆశ్రమం నుంచి మీతో చర్చించేది ఏమిటంటే ఖచ్చితంగా ఇది రెండు నెలల నుంచి మూడు నెలల లోపే పరిష్కారం చేసుకోగలిగిన సమస్య తప్ప సంవత్సరాలు సంవత్సరాలు బాధపడాల్సిన అంశం దీనిలో ఏమి లేదు అంటే కాదండి ఎన్ను అరిగిపోయిందట ఎన్ను అరిగిపోయిందని చెప్పనివ్వండి డిస్క్ ప్రలాప్స్ అయిందనివ్వండి ఇప్పుడు మామూలుగా ఏ టెక్నికల్ అంశాలతో చూసినప్పటికీ ఆర్ఎంపి నుంచి మనం స్పెషలిస్ట్ దాకా జరిగింది ఏంటి వీటన్నిటికీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడమే కదా ఆయన ఏం టెస్ట్ లేకుండా పెయిన్ కిల్లర్ ఇచ్చాడు ఆర్ఎంపి ఎక్స్రే తీసి పెయిన్ కిల్లర్ ఇచ్చాడు ఎంబీబీఎస్ డాక్టర్ గారు అలా కాకుండా ఐదు వేలు పెట్టి ఎంఆర్ఐ చేసి పెయిన్ కిల్లర్ ఇచ్చారు స్పెషలిస్ట్ అంతకంటే ఏం జరిగింది చివరికి అంతా వచ్చి ఎక్కడికి వచ్చిందంటే బెడ్ రెస్ట్ ముందు కొంగొద్దు లేదా ఆపరేషన్ ఇదే కదా కాదు ఇది కాదు ఎంఆర్ఐలో మీరు చూడండి దాంట్లో ఉంటుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్య డిస్క్ ప్రొలాప్సేషన్ లేదా ఏముంటుంది డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఇవనగానే మనం ఎన్నడి ఎన్నడి పేర్లు కాబట్టి అమ్మున లోపల ఏమైపోయిందో అని భయపడతాం భయం పెద్ద జబ్బు జబ్బు కంటే ప్రమాదకరమైంది ఈ భయమే ఈ భయమే ఏమవుతా ఉంది బిజినెస్ చేసే వాళ్ళకి మన శరీరమే సరుగ్గా మారిపోతా ఉంది మీ నడుము నొప్పికి కారణాలు ఏంటి అని పరిశీలిస్తే రెండు మూడు చిన్న చిన్న దృష్టికి చేస్తాను చూడండి ఒకటి పొట్ట కాస్త ఎక్కువగా ఉండేటువంటి పొజిషన్ ఉంటే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉందేమో జాగ్రత్త ఏ పేరుతో ఉన్నప్పటికీ ఎందుకు వెయిట్ గరిపినాభి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్య కాన్సన్ట్రేట్ అయితే ఏమవుతుంది ఆ డిస్క్ కాస్త డిస్లోకేట్ అవుతుంది ఆ సైటిక వచ్చినట్టే కదా అట్లా కాదు ఈ సైడ్స్ లా అవుతాయి పొట్టలా అవుతుంది ఇది కాదు కొందరికి మోషన్ ఇరెగ్యులర్ అవుతా ఉంటుంది క్రానిక్గా మోషన్ ఇరెగ్యులారిటీ ఉంటే కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది చూడండి నేను బ్యాక్ పెయిన్ అంటే ఆ అన్న ఐదారు పేర్లని దృష్టిలో పెట్టుకొని బ్యాక్ పెయిన్ అని వాడుతున్నాను సింపుల్గా అలాగే క్రానిక్గా గ్యాస్ స్టబుల్ మెయింటైన్ అవుతా ఉందనుకోండి ఈ కారణం వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటే చిన్న చిన్న కారణాలతో ఈ ప్రాబ్లం ఒకటి దాని లక్షణంగా బయటకొస్తే ఇదే అతిపెద్ద పెద్ద గా మారి ఆపరేషన్ దాకా పోయే పరిస్థితి లేదా సంవత్సరాలు సంవత్సరాలు పనులని మానేసి జాబుకెళ్లలేం ఇంట్లో పనులు చేసుకోలేం వ్యక్తిగత పనులు చేసుకోలేం జీవితాంతం పేషెంట్గా మారుతా ఉన్నాం దీనికి అద్భుతమైన పరిష్కారం ప్రకృతిస్తా ఉంది నేచర్ ఇస్తా ఉంది నేచర్ డాక్టర్ ఆహారం ఔషధం ప్రకృతి వైద్యులనేది మీరు గుర్తిస్తే నెల పదిహేను రోజుల నుంచి మూడు లోపు మీ ఈ నడువు నొప్పి నుంచి బయటపడగలిగే అద్భుతమైన ఛాన్స్ మీకుంది ఏమిటి ఆహారాన్ని మార్చండి ఉదయం టిఫిన్గా ఓన్లీ ఫ్రూట్సే తీసుకోండి రాత్రి ఆహారంగా ఓన్లీ ఫ్రూట్సే తీసుకోండి మధ్యాహ్నం మాత్రమే అన్నం తినండి అంటే మందులేసుకోండి అంటే తగ్గుద్ది తగ్గట్లేదు కానీ పండ్లు తింటే తగ్గుద్దా అవును పండ్లు తింటే తగ్గుతుంది మిత్రులరా గత ఇరవై సంవత్సరాల అనుభవంతో మేము మీకు చెప్తా ఉన్నాం అనేక పేషెంట్స్ కి ట్రీట్ చేసి ఉదయం టిఫిన్ వదులు పండ్లు తినండి రాత్రి ఆహారం వదులు పండ్లు తినండి మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయండి ఈ మధ్య మధ్యలో ఏం చేయండి రోజు మొత్తం మీద రెండు మూడు సార్లు జ్యూస్ తీసుకోండి నాలుగైదు సార్లు మజ్జిగ తీసుకోండి రోజు మొత్తం మీద ఒక మూడున్నర నాలుగు లీటర్ల మంచినీళ్ళు అంటే సుమారుగా గంటకో గ్లాస్ గంటకో గ్లాస్ అలా మంచినీళ్ళు తీసుకోండి పదిహేను రోజులు మీరు ఇంట్లో కష్టపడండి రిజల్ట్ వస్తుంది మీరు నా రిలీఫ్ని ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసిన తర్వాతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీరు నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి ప్రతి బుధా గురువారాల్లో రావచ్చు ఇక్కడ ఏ ఫీజులు ఉండవు ఉచితంగా మళ్ళీ మీరు నెక్స్ట్ పదిహేను రోజులు ఏం చేయాలి జబ్బు తగ్గిన దాకా ఏం చేయాలి మీరు సలహాలు తీసుకొని వెళ్ళొచ్చు మీ ఇల్లు హాస్పిటల్ అమ్మ డాక్టర్ మనం భయపడ్డంత సీరియస్ ఈ జబ్బులు కావండి మనం ఎక్కడ భయపడతామో అక్కడ బిజినెస్ అవుతున్నాం బిజినెస్ అవ్వడం వదిలిపెట్టండి ఎన్ని ఖర్చు పెట్టాలో ఆ ఖర్చులో ఇదొక ఖర్చు కానీ లైఫ్ అంతా ఎంత రిస్క్ అయిపోతున్నాం అందుకే మిత్రులారా ప్రకృతిని విశ్వసించండి మన సృష్టికర్త మనల్ని సృష్టించిన అమ్మ నేచర్ ప్రకృతిని విశ్వసించండి నడుము నొప్పికి దూరంగా ఉండండి హాయిగా అద్భుతంగా అందరిలాగా ఎంజాయ్ చేయగలిగే లైఫ్ మనకు వస్తుందని మీకు తెలియజేస్తూ వీటికి సంబంధించిన ఇంకా వివరాలు కావాలంటే పదిహేను నిమిషాల డైట్ షీట్ అని ఉంటుంది మా వీడియోస్ని క్లిక్ చేయండి డాక్టర్ రామ్ అని మీరు ఆ చర్చ్ బార్లో కొట్టండి మీకు మేము ఫీడ్ చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి చూడాలని ఫాలో అవ్వాలని ఆరోగ్య సమస్యలకు ప్రకృతి అద్భుతమైన పరిష్కారాలను మీరు వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం